సీనియర్ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ కి రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి గెలుపొందిన సహజ నటి ఆ తర్వాత ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు అటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటున్న ఆమె ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడే అది నిజం అనే విధంగా సంకేతాలు వస్తున్నాయి ఆపరేషన్ స్వగృహలో భాగంగా కాంగ్రెస్ నేతలు జయసుధను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది గత కొంతకాలంగా రాజకీయ సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు జయసుధను సంప్రదిస్తే తాను రాజకీయాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పినట్టు తెలుస్తోంది దానికి తోడు ఒకవేళ కాంగ్రెస్లో చేరాల్సి వస్తే తన డిమాండ్లకు అంగీకరిస్తే ఆలోచిస్తానని చెప్పినట్లుగా సమాచారం అందుకు కాంగ్రెస్ నేతలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది జయసుధ కాంగ్రెస్లో చేరటం ఆమెకు పార్టీకి అవసరం లేకపోవచ్చు కానీ కొంతలో కొంత నాయకుల్ని అక్కున చేర్చుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే జయసుధను పార్టీలో చేరమని కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులు కోరినట్లు తెలుస్తోంది ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు బీజేపీలో కొనసాగుతున్నారు మాజీ ఎంపీ ఫైర్ బ్రాండ్గా వేసుకున్న విజయశాంతి గతేడాది కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు అటు ఖుష్బు కూడా బీజేపీలో కొనసాగుతున్నారు దీంతో కాంగ్రెస్ తమ పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవడం కోసమే జయసుధ లాంటి సీనియర్ నటిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది అన్ని కుదిరితే ఆమె త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్లో చేరిన జయసుధ ఆయన మరణానంతరం అనగా రెండు వేల పదహారులో టీడీపీలో చేరారు ఆ తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో సిపిలో చేరారు ఇక ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్త గట్టిగా వినిపించడంతో సహజ నటి అడుగులు ఎప్పుడు కమలదళం వైపు పడతాయి అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి